చిలకడ దుంప తోటకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిలకడ దుంప తోటకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంపలు 1/2 కిలో, తోటకూర 1 కట్ట, కొత్తిమీర కొద్దిగా, టమాటో 1, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మనం ఆకుకూరలు తీసుకుంటున్నాం కాబట్టి చిలకడ దుంప ముందుగానే నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, అంటే మనకు కావాల్సిన సైజ్ ఉడికించి పెట్టేసుకోండి. ఓకే ఓకే. స్టవ్ ఆన్ చేసేసుకుని ముందుగా కొద్దిగా నూనె, ఉల్లిపాయలండి, చాలామంది కూడా ఆకుకూర కాంబినేషన్లో ఆలూతో ఎక్కువ కాంబినేషన్ తీసుకుంటూ ఉంటారు. సో తోటకూర ఆలు కానీ లేకపోతే గోంగూర పాలకూరతో కూడా చేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా చిలకడ దుంపలు దొరికినప్పుడు వాటితో కూడా చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా వస్తుంది మనకు ఆ టేస్ట్ అనేది, కొంచెం కమదనంతో ఉండి, ఎందుకంటే చాలా ఏమైనా ఎక్కువ ఏంటంటే దాంతో ఎక్కువ స్వీట్లో చేసుకుంటారు, మ్యాష్ చేసేసి లేదా నిప్పులో కాల్చుకొని తినడం కానీ లేకపోతే బెల్లం పాకంలో ఉడికించుకొని తినడం, అలా కాకుండా కర్రీస్లో కూడా చేసేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే. సో ఉల్లిపాయలు వేగిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇక్కడ టమాటో కొంచెం మనం గ్రేవీ రావడానికి వాడుతామండి, నేను ఇక్కడ ముక్కలుగా వేస్తున్నాను, అలా కాకుండా కొంచెం పేస్ట్ లా కూడా వేసుకున్నా సరిపోతుంది, కొంచెం బాగా ఫైన్ గ్రేవీలా వచ్చేస్తుంది. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి, లేకపోతే తినేప్పుడు మనకు కొంచెం దాని ఘాటు ఎక్కువగా ఉంటుంది కర్రీ మొత్తంలో. చాలామంది ఏంటంటే అన్నీ ఒకేసారి అలా వేసేసి కలిపేసి పెడతారు, కానీ లాస్ట్లో తినేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చివాసన ఎక్కువ తగులుతూ ఉంటుంది, అలా కాకుండా మనం అది వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. ఓకే. సో ఆటోమేటిక్గా మనకు ఆ కమ్మటి వాసన తెలుస్తుంది అది వేగిన తర్వాత. సో దీంట్లో ముందుగా తరిగిన తోటకూర. సో ఎప్పుడు చెప్తుంటాం, తోటకూర బాగా కడిగి ఆ తర్వాత కట్ చేసుకోవాలి, సన్నటి ఇసుక వస్తుంది. చాలా మంది కట్ చేసుకున్నాక కడుగుతారు, అలా ఎప్పుడూ చేయకూడదు ఏ ఆకుకూర అయినా కానీ, రన్నింగ్ వాటర్ కింద ట్యాప్ కింద కడిగేసి శుభ్రంగా కడిగేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం దగ్గర పడుతున్నప్పుడే సో ఉప్పు కారాలు కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నా. సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. చాలామంది తోటకూర ఆ కాంబినేషన్లో పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. ఓకే. సో అలా కావస్తే పేస్ట్ అయినా వాడుకోవచ్చు మనం. ఇంకొద్దిమంది ఏంటంటే ఆ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మూడు కలిపేసి పేస్ట్లా కొడతారు. ఓకే. కొద్దిగా పసుపు వేసుకున్నాం. సో ఆకుకూర కాబట్టి మనకు చాలా ఫాస్ట్గానే అయిపోతున్నాయి ఇది. సో పైగా మనం కొంచెం ఆ చిలకడ దుంపలు కూడా ఉడికించి పెట్టేసుకున్నాం కదా. అవును. సో ఇది కొంచెం బాగా వేగాలి మనకు అది, అంటే కాడలు ఉంటాయి ఆకు తొందరగానే వేస్తుంది, కానీ కాడలు ఒకవేళ మనకు కొంచెం లావుగా ఉన్నాయనిపిస్తే ఆ కాడలను కూడా దృష్టిలో పెట్టుకొని అవి కూడా వేగేంత వరకు చూసుకొని అప్పుడు మిగతా యాడ్ చేసుకోవాలి. ఓకే. ఈ స్టేజ్లో టమాటో ముక్కలు. తోటకూర కూడా కొంచెం మనకు ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అవును, అది బాగా తెలుస్తుంది తినేటప్పుడు మనం. దీంట్లోనే కొన్ని పొడులు కూడా యాడ్ చేసుకున్నాం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి అండి. మనం ముందుగా ఉడికించుకున్నాం చిలకడ దుంప ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాం. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి. అవి కొంచెం ఆ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కొద్దిగా లైట్గా వాటర్ వేసేసుకోండి, ఆ వాటర్ వేసి ఇంకొంచెం ఉడికిచ్చేస్తే డిష్ రెడీ అయిపోయింది. ఎందుకంటే ముందుగా మనకు ఆ ముక్కలు అనేది ఉడకాలి, కొద్దిగా అప్పుడు మన గ్రేవీ అనేది తయారైంది. సో ఆ పులుపుతో మనకి ఆ చిలకడ దుంపలు ఆ తోటకూర ఫ్లేవర్ ఉంటుంది, టమాటా పులుపు ఉంటుంది, దాంట్లో వేస్తే మనం ఆ పొడుల ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుస్తూ ఉంటాయి. ఒక 2 నిమిషాలు ఆడుతాం. ఓకే రాజుగారు. ఓకే అండి, ఇది రెడీ అయ్యే లోపు మనం ఒక చిన్న చిట్కా చూసేద్దాం. Thank you.
మీకోసం ఇంకో చిట్కా. వేసవి కాలంలో వేడి చేసింది అనే మాట చాలామంది నోట మనం వింటూ ఉంటాం. ఇలాంటప్పుడు రోజు మొత్తంలో మజ్జిగ ఎక్కువ తాగుతూ ఉంటే ఈ వేడి చేయడం అనే ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే పెరుగులో కొద్దిగా పంచదార వేసుకుని రోజుకు ఒక కప్పు చొప్పున కనుక తీసుకుంటూ ఉన్నా కూడా వేడి చేయడం అనే ప్రాబ్లం తగ్గుతుంది. ఒక మంచి చిట్కా చూసాం కదా రాజుగారు, చూద్దామండి. ఓకే ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో అది తినేప్పుడు కానీ తెలియదు మనకు, అది చిలకడ దుంప మంది ఆలోనే అనుకుంటారు. సో చూడడానికి కూడా అలాగే ఉంది, అది తర్వాత అన్ని కూడా అయినా చిలకడ దుంపలో కూడా అన్ని బాగా పట్టేసింటాయి. ఎస్, టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆ కమ్మదనం కొద్ది లైట్ టీత్ ఉంటుంది కదా, అది తెలుస్తుంది దీనికి దానికి ఆలుకు దానికి డిఫరెన్స్ అనేది. ఓకేనండి, సో రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఓకే ఓకే, సో డిష్ అవుట్ చేసేసాను. కొద్దిగా కొత్తిమీర, ఓకే, చిలకడ దుంప తోటకూర రెడీ అండి. చిలకడ దుంప తోటకూర రెడీ అయిపోయిందండి. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా. చిలకడ దుంప తోటకూర తయారు చేసే విధానం, ముందుగా చిలకడ దుంపలు ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తోటకూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉడికించిన చిలకడ దుంప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప తోటకూర రెడీ.